వైసీపీ అధినేత జగన్పై 5 ఏళ్ల కిందట విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్ళు విజయవాడ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా విశాఖలో ఎన్ఐఏ కోర్టును ఏర్పాటు చేయడంతో ఈ కేసు విచారణను అక్కడికి బదిలీ చేశారు. తాజాగా జరిగిన విచారణలో వచ్చే నెల 6కి విశాఖ 3 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. విచారణ కోసం రాజమహేంద్రవరం జైలు నుంచి విశాఖకు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును తరలించారు. ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు. సీఎం హాజరు కావాలని లేదా బెయిల్ వచ్చేలా ఎన్ఓసీ ఇవ్వాలని జనపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులో ఘటన జరిగింది. ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న కోడికత్తి కేసు విచారణ ఇంకా జరుగుతోంది. నేటికి నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు. కేసులో కుట్రకోణం లేదని ఇప్పటికే తెలిసిన ఎన్ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది. జగన్ ఎన్ఓసీ అయినా ఇవ్వాలని, వాదనలైనా వచ్చి వినిపించాలని నిందితుడి తరపు న్యాయవాది సలీం కోరుతున్నారు. కేసులో కుట్రకోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ చెప్పిందని, రాజకీయాల కోసమే కేసును వాయిదా వేస్తున్నట్టు ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని శ్రీను తరపు న్యాయవాది సలీం అనుమానం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా జైల్లో ఉన్నా ఇంకా ఇంతకాలం జైల్లో ఉండాలో తెలియడం లేదని విముక్తి కల్పించాలంటూ జనపల్లి శ్రీనివాసరావు ఇటీవల సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేఖ రాశారు. కేసును జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలని అనేక సార్లు కోర్టుకు విన్నవించానని, అయినా స్పందన లేకపోవడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నానని ఆయన వాపోయారు. శ్రీనివాసరావు తల్లి సావిత్రి గతంలో సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు ఇదే విషయంపై లేఖ రాశారు. విచారణను వేగవంతం చేసి కేసును ముగించాలని లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శ్రీను తరపు లాయర్లు చెబుతున్నారు.